ఇక ఆ భూముల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదు. జీవో 59 కింద క్రమబద్ధీకరణ పొందిన స్థలాలపై తాత్కాలిక ఆంక్షలు అన్నమాట. అయితే జీవో 59 అని ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు పేదోడో బిక్కోడో ఇట్లా ఎవడన్నా నిర్మాణం చేసుకుంటే దానికి అప్లై చేసుకుంటే ఆ ఫీజు కట్టించి మినిమల్ ఫీజు కట్టేసుకొని అవి రెగ్యులరైజ్ చేసేది. అయితే రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి జిల్లాలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి వేల కోట్ల విలువైన భూములను సొంతం చేసుకున్నారంట. అయితే ఈ అంటే ఇవన్నీ హైదరాబాద్ చుట్టుముట్టలు ఉంటాయి, గవర్నమెంట్ ల్యాండ్లలో కబ్జా చేయడం, దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడము. అయితే కొన్ని స్థలాలు పెద్ద పెద్ద స్థలాలు అంట, ఓ పేదోడు ఏం లేనోడు ఆడ కట్టుకున్నాడు అనుకుందాం, వాడిని రెగ్యులరైజ్ చేసింది, కానీ ఆ ఫీజు కట్టడానికి ఏ నుంచి వచ్చిన పైసలు? ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది గవర్నమెంట్. అంటే పెద్ద తలకాయలే వాళ్ళ వెనకాల ఉండి బినామీలను పెట్టి నడిపించి బినామీలను పెట్టి వాళ్ళ పేర్లు రేపించి వాళ్ళ పేర్లు చూపించి అవి రిజిస్ట్రేషన్ క్రమబద్ధీకరణ చేసుకొని మళ్ళీ వాళ్ళు అమ్ముకోవడాలు ఇట్లా చేస్తున్నటువంటి దాని మీద. సో ఇప్పటికైతే తాత్కాలికంగా ఆంక్షలు పెట్టినారంట, రిజిస్ట్రేషన్లు చేయొద్దు, అనుమతులు ఇవ్వద్దు అన్నటువంటిది, దాని మీద ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయిందంట. సో ఇవన్నీ అయితే కొంచెం అంటే నీతి ఉండేటోళ్ళకి అయితే కొంచెం సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే దొంగల్ని పట్టుకుంటున్నారు అని. ఇంకా నేడు ఇండియా కూటమికి ఎదురు దెబ్బ పైచేయి నితీస్దే, ఇక మనం అనుకున్నాం కదా బీహార్లో రాజకీయాలు మొత్తం ఒకసారిగా మారి